శ్రీమాత్రే నమః. ఈరోజు మరి ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి రోజు. మరి అమ్మవారిని దేవి శరణ్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా మన హనుమాన్ దీక్ష గురుపీఠము హైదరాబాద్ నందు మరి అమ్మవారి శ్రీచక్ర రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు వేయించేసి ఉన్నారు. మరి అమ్మవారికి ఈరోజు నుంచి 9 రోజులు కూడా విశేషంగా అలంకరణలు, అభిషేక కార్యక్రమాలు, కుంకుమ పూజలు, లలితా సహస్రనామ పారాయణాలు, అదేవిధంగా చండీ హోము, నవర్ణవ మంత్ర సహిత హోమ, నవదుర్గా హోమ కార్యక్రమాలు మొదలగునవి నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇట్టి కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా విశేషంగా పాల్గొని మరి అమ్మవారి యొక్క కృపకు పాత్రుడు కావాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి సుప్రభాత సేవకా నుంచి మొదలుకొని శ్రీచక్రానికి విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి ప్రతిరోజు కూడా అభిషేకము, ఆ తర్వాత లలితా సహస్రంతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి అర్చించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి అమ్మవారు బాలాస్వరూపిణిగా ఉంటూ మరి అమ్మవారు సేవలను అందుకుంటుంది. అదేవిధంగా రేపు ఇంకొక రూపము, అట్లా 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో అలంకరించి అర్చించటము, మరి దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, లలితా సహస్రనామాలు మొదలైనటువంటి వాటి చేత విశేషమైనటువంటి మంత్రరాజ్యాలతోటి అమ్మవారిని అర్చించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి పరమాద్భుతమైనటువంటి ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొంటే వారికి ఉన్నటువంటి సంచిత దోషములు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్ష వీక్షణముల చేత మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా, ఆ రకంగానే అమ్మవారు ఒక్కసారి అనుగ్రహించి మరి మన పైన కృపను వర్షిస్తుంటే మనకు తొలగిపోయినటువంటి సంశయం అంటూ ఏదీ ఉండదు. ఆ రకంగా అమ్మవారిని ఈ 9 రోజుల్లో విశేషంగా దేవీ నవరాత్రుల్లో అమ్మవారు విశేషమైనటువంటి కృపనిస్తుంది అన్నట్లు.
కేవలము స్మరణ మాత్రం కలౌ చండి అని అన్నారు. ఈ కలియుగంలో అమ్మవారు సాక్షాత్తు లలితాత్రిపుర స్వరూపంలో ఉంటూ చండీ ప్రదేవతగా ఉంటూ భక్తులను విశేషంగా అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా చండీ సప్తశతి అంటే 700 శ్లోకాలతోటి హవన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అట్లాంటి చండీ హోమంలో భక్తులు పాల్గొని మరి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సుప్రభాత సేవను మొదలుకొని అమ్మవారికి రాష్ట్రకు పవలింపు సేవ, ఏకాంత సేవ వరకు విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పూజల కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా సూచిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.